స్పేస్ కోసం ఇచ్చినట్టు వాళ్ళు, వాళ్ళ అప్పులతో అప్పులు చేసుకుని ఎదురు చూసినట్టు వాళ్ళు, వాళ్ళ గురించి ఆలోచన చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేపట్టడంలే. ఇది కాకుండా నిర్మాణ రంగంలో తీసుకుంటే దాదాపుగా 29,000 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. 8,200 కోట్లు పైగా వివిధ నిర్మాణాలు చేపట్టిన వాళ్ళకి చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి చూసి గత నెల ఏప్రిల్ 16 చీఫ్ సెక్రటరీ గారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఒక రివ్యూ చేశారు. చేసి కొన్ని ప్రాధాన్యతను బిల్లులను, అత్యవసర బిల్లులను చెల్లించాలని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కానీ ఎటువంటి మార్పు రాకపోవడంతో మళ్ళీ ఏప్రిల్ 23 ఆయన మళ్ళీ అధికారం పిలవడం జరిగింది. వివిధ రూపాల్లో ఉన్నటువంటి బిల్లులు చెల్లించకపోవడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఏదైతే నిధులు ఉంటాయో, మ్యాచింగ్ గ్రాంట్స్ కానీ ఇంకా ఇవన్నీ కూడా అవి కూడా అలాగే పెండింగ్లో ఉన్నాయి. తీరా చూస్తే 43,000 కోట్లు పైగా చెల్లించినటువంటి బిల్లులు చూస్తే అంత భారం మన పైన ఉంది, కానీ ఖజానాలో మాత్రం కేవలం 9,000 కోట్లు మాత్రమే ఉన్నట్లు చీఫ్ సెక్రటరీ గారికి తెలియడం జరిగింది. వీటిపైన ఇంకా వివిధ శాఖల నుంచి, వివిధ బ్యాంకుల నుంచి కానీ తాకట్టు పెట్టి తెచ్చినటువంటి లోన్లు అయితేనేమి, తర్వాత ఓవర్ డ్రాఫ్ట్లు అయితేనేమి, వీటన్నిటిపైన కూడా ఆయన ఆరా తీసి ఆందోళన చెందినటువంటి పరిస్థితి. తన అసంతృప్తుడు వెళ్ళిపుచ్చారు ఆయన. ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ ఆర్థిక వ్యవస్థ అన్నటువంటిది ఆయన తెలియజేయడం కూడా జరిగింది. ఆర్థిక వ్యవస్థని తన స్వప్రయోజనాల కోసం వాడుకోవడానికి పట్టే ఈ పరిస్థితి రావడం జరిగింది. ఇందుకోసం గతంలో CFMS అనేటువంటి ఒక సంస్థ పెట్టడం జరిగింది. ది సెంట్రలైజ్డ్ ఫండ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అటువంటిది, సమగ్ర ఆర్థిక నిర్వహణ సంస్థ అటువంటిది ఒకటి ఉంది. దాని పని తను చేయనీయకుండా ఈయన అడ్డుగోలుగా ఇన్వాల్వ్ అవ్వటంతో ఈ పరిస్థితి రావటం జరిగింది. ఇదే మరి ఫైనాన్స్కి సంబంధించినటువంటి దాంట్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని కానీ, ట్రెజరీని కానీ, పిఓఎస్ని కానీ గత 1.5 సంవత్సరంగా ఈయన డమ్మీలు చేశాడు. కేవలం ఇతనికి సంబంధించినటువంటి బిల్లులు, ఈ ప్రభుత్వానికి సంబంధించిన కాంట్రాక్ట్ బిల్లులు, ఎన్నికలలో ఎవరైతే ఈయనకు నిధులు ఇవ్వాలనుకున్నారో వాళ్లకు మాత్రం పర్సంటేజీలు తీసుకొని వాళ్ళకు వచ్చే విధంగా ఈయన ఆదేశాలు ఇవ్వడం జరగడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. అది కాకుండా ఒక ఆర్థికమైనటువంటి ఇంత పెద్ద సంస్థకు ఫైనాన్స్ సెక్రటరీకి మాత్రమే లాగిన్ ఐడి పాస్వర్డ్ ఉండాలి. అలా కాకుండా వీళ్ళు ఏం చేశారంటే ఒక CFMS సంస్థలకు సంబంధించిన ఒక CEO నియమించి ఆ వ్యక్తిని, తనకు అనుకున్న వ్యక్తిని నియమించుకొని తనకు కూడా ఈ పాస్వర్డ్, లాగిన్ ఐడి పాస్వర్డ్లు ఇచ్చి నిధులను వివిధ రూపంలో డైవర్ట్ చేయడం జరిగింది. ఇలా చేయటం వలన వివిధ కార్పొరేషన్ సంబంధించిన లోన్లు అన్నింటినీ కూడా ఎటువంటి డైవర్ట్ చేసుకొని వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకు బిల్లులు చెల్లించే విధంగా తమకు ఎవరైతే ఆర్థికంలో బెనిఫిట్లు ఇస్తారో అనుకో వాళ్ళకే బిల్లులు చెల్లించుకుంటూ ఈ లంచాలు తీసుకొని ఆ సంస్థని భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి వస్తున్న నష్టాన్ని కూడా గ్రహించక వాళ్ళ స్వార్థం కోసం వాటికే బిల్లులు చెల్లించుకుంటూ, వాళ్ళకు అనుకున్న వ్యక్తులకి బిల్లులు చెల్లించుకుంటూ దీన్ని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఈ రకంగా చేయటం, ఒక ప్రైవేట్ వ్యక్తికి ఆ బాధ్యతలన్నీ పెట్టడం ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అసలు ఈ CFMS సంస్థ లక్ష్యం ఏంది అన్నటువంటిది మనం ఆలోచన చేస్తే, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ సెంట్రల్ ఫండ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అటువంటిది ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా పారదర్శకంగా, లేకపోతే ఒక ట్రాన్స్పరసీగా, ఒక జవాబుదారితనంగా ఉండాలి, ఏదైతే క్రమ పద్ధతిలో వస్తున్నాయో వాళ్ళకి బిల్స్ చెల్లించాలి, ఏదైతే అత్యవసరంగా చెల్లించాలంటుంది దానికి చెల్లించేదకంగా అది నిర్దేశించేదానికి దాన్ని పెట్టడం జరిగింది. దాన్ని ఆ సంస్థని అప్పుడు తొలుత ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు NIIT అనేటువంటి సంస్థకు అప్పచెప్పడం జరిగింది. తర్వాత రాష్ట్ర విభజన తర్వాత దాన్ని ఈ సాఫ్ట్వేర్కి నిర్వహించే సంస్థని ఒక సాఫ్ ఇండియా అనేటువంటి ఒక సంస్థకి ఇవ్వడం జరిగింది. ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు CFMS సంస్థ కొద్దిగా బాగా పనిచేస్తుంది, కానీ రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి ఆర్థిక శాఖను గాడి తప్పించినటువంటి పరిస్థితి, తన ఆర్థిక లావాదేవీల కోసం ఏదైతే తనకు అనుకున్నటువంటి వ్యక్తులకు బిల్లు చెల్లించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం మొదలుపెట్టి వివిధ వాటిని అన్ని క్రమపద్ధతిలో ఇవ్వాల్సినటువంటి వాటికి అన్నీ కూడా ఇవ్వకుండా పోవడంతో ఇది గాడి తప్పడం జరిగింది.
ఈ నిబంధనల ప్రకారం అయితే అత్యవసరటువంటి పనులకైతేనేమి, లేకపోతే ముందుగా నిర్దేశించిన ప్రాధాన్యతల క్రమంలో ఏదైతే నిర్దేశించారో వాళ్ళకు మాత్రమే ఇవ్వాల్సినటువంటి బిల్లులను ఆ రకంగా ఇవ్వని పరిస్థితి. అది కాకుండా ఈ సిఎఫ్ఎంఎస్ సంస్థని పూర్తిగా అవినీతిమయం చేయడం కూడా జరిగింది. వీళ్ళు ఏం చేశారంటే, దీంట్లోనే ఒక అవినీతికి సంబంధించిన ఒక దానిపైన మనం ఆలోచన చేస్తే, కొందరు కాంట్రాక్ట్ ఉద్యోగులకు, వాళ్ళకు అనుకూలమైనటువంటి వ్యక్తులకు 2 సార్లు ఏకంగా 200 కోట్లు చెల్లించడం జరిగింది. తర్వాత దీనిపైన నిలదీస్తే మళ్ళీ ఆ నిధులను వెనక్కి తెచ్చారు. అంటే ఇవి సంబంధించి ఈ డబుల్ ఎంట్రీ బిల్లులు అరికట్టాలా అని చెప్పి దీన్ని ఏర్పాటు చేస్తే, అలా కాకుండా వీళ్ళ స్వప్రయోజనాల కోసం దాన్ని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఈ సిఎంఎఫ్ఎస్ సంస్థకి పనిచేయడం కోసం వివిధ శాఖల నుంచి ఏదైతే పెట్టారో 42 మందిని రిక్రూట్ చేసుకున్నారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి 43 మందిని తీసుకున్నారు. తర్వాత 145 మందిని రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ చేసినంతా కూడా రిజర్వేషన్ సిస్టమ్ కూడా లేదు, ఒక కాంట్రాక్ట్ ఏజెన్సీల ద్వారా తీసుకోవడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ ఏజెన్సీస్లో చేయడం వలన వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులను వాళ్ళు నియమించుకోవడం జరిగింది. ఎన్నికల కోడ్ సమయంలో కూడా ఈ సంస్థకు సంబంధించిన కొంతమందిని తన ఆఫీసుకు పిలిపించుకొని, క్రమబద్ధీకరణ కాకుండా ఎవరైతే వీళ్ళకు ఎన్నికలలో కమిషన్ ఇవ్వదలుచుకున్నారో వాళ్ళకే బిల్లు చెల్లించండి అని చెప్పి ఈ ఎన్నికల కోడ్ సమయంలో కూడా వీళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇలాగ చేయటం వలనే ఈరోజు ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఏర్పడింది. చాలామంది చిన్న చిన్న కాంట్రాక్టర్లు, చిన్న చిన్న నిర్మాణాలు చేసేటువంటి వాళ్ళు అప్పులు చేసి ఇంట్లో వస్తువులను తాకట్టు పెట్టి బిల్లుల కోసం వాళ్ళు తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే ఈ ప్రభుత్వం చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి వలనే. భవిష్యత్తులో వచ్చేటువంటి ప్రభుత్వానికి అప్పులు కూడా దొరకకూడదు అని చెప్పి తన చట్టపరిధులు అనేది కాకుండా ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఇంతగా దిగజార్చారంటే భవిష్యత్తులో పేద ప్రజలకు సంబంధించిన సబ్సిడీల విషయంలో కానీ ఇవన్నీ కూడా చాలా ఆందోళన కలిగిన పరిస్థితి. వీళ్ళ స్వార్థం కోసం ఇలాగ చేయడం జరిగింది. అదే సిఎంఎఫ్ సంస్థకు పారదర్శకంగా ఉండడం కోసం దీనికి దాదాపుగా 400 కోట్ల పైగా ఖర్చు చేశారు. ఆ రిక్రూట్మెంట్స్కి కానీ వాళ్ళకి ఇచ్చే జీతాల గురించి కానీ 2018-19 ఆర్థిక సంవత్సరంలోనే దాదాపుగా 168 కోట్లు దీనిపైన ఖర్చు చేశారు. ఇంకా 10 కోట్లు చెల్లించాలని చెప్పి బిల్లు కూడా పెట్టడం, ఆర్థిక శాఖ తెలియడం కూడా చేశారు. ఇవన్నీ ఏంటంటే వీళ్ళ స్వార్థం కోసం ఈ సంస్థను వాడుకోవడం వలనే ఈ పరిస్థితి వచ్చింది. అలా కాకుండా ఒక క్రమబద్ధీకరణ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏంటంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఎక్కడన్నా దేశంలో 3.5 లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడన్నా ఉందా? ఇంత మిస్మేనేజ్మెంట్ చేస్తూ వచ్చారు. కారణం అవినీతిమయం చేసుకోవటం కోసం, వాళ్ళ స్వార్థం కోసం. అదే కాకుండా వీళ్ళ యొక్క ప్రయోజనాల కోసం ఏ రకంగా చేశారంటే, వాటిలో కొన్ని చాలా విభాగాలలో రెగ్యులర్ ఉద్యోగాలతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది వేతనాలు కూడా నిలిపేయడం జరిగింది. ఆశ్రమ పాఠశాలలో డైట్ ఛార్జీలు, హోంగార్డ్ వేతనాలు, పోలీసుల డిఏ బిల్లు కూడా వీళ్ళు చెల్లించడం లేదు. కారణం ఆర్థిక పరిస్థితి ఇలాగ దిగజార్చడం వలన. ఇంకా ఉద్యోగులు కొంతమంది భవిష్య నిధి అన్నటువంటి దాచుకొని ఉంటారు. అది డ్రా చేసుకోవడం వాళ్ళ పిల్లల వివాహాల కోసం అయితేనేమి, ఈ వివిధ అవసరాల కోసం ఆ డబ్బులు తీసుకోకుండా ఆంక్షలు విధించారు. ఈ ప్రభుత్వం చేసిన తప్పులతో వాళ్ళు డ్రా చేసుకోవాల్సిన డబ్బులు కూడా నిలిపేయడం జరిగింది. ఏదైనా ఒక రంగంలో ఎంత వ్యయం చేశారో సిఎంఎఫ్ఎస్లో అన్ని వివరాలు ఉండాలి, కానీ ఆ వివరాలు ఏమీ ఉండవు, ఎక్కడ కనిపించవు. ఒక పద్దు నుంచి మరొక పద్దుకు ఇష్టానుసారంగా వీళ్ళు నిధులు మళ్లించడంతోనే ఈ పరిస్థితి దాపురించింది. నిజంగా వీళ్ళు క్షమాపణ కూడా అర్హులు కాదు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆ ఫైనాన్స్ ఆర్థిక వ్యవస్థను వాడుకోవటం వలన ఈరోజు ఇంత గాడి తప్పినటువంటి పరిస్థితి. వీళ్ళను నిజంగా ఎవరు క్షమించకూడదు. మాట మాట్లాడితే ట్రాన్స్పరెన్సీ అంటారు, నిజాయితీ అని మాటలు వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే వీళ్ళ పరిస్థితి అంతా కూడా ఆలోచన చేసి ఒకసారి చూస్తే ఎంత అవినీతిమయం చేశారో, ఎంత నికృష్టంగా వీళ్ళు పాలన చేశారో అన్నటువంటిది తీరుతెల్లమవుతూ ఉంది. ఆర్టీసీ సంస్థని తమ ఓన్గా వాళ్ళు చేసుకునే పరిస్థితి కల్పించుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు.
పోలవరం కింద విహారయాత్రలు అని చెప్పి వేల కోట్లకు ఆర్టీసీకి చెల్లించాల్సిన పరిస్థితి. వీళ్ళకు సంబంధించిన మనుషులకు విందు వినోదాలు ఏర్పాటు చేసుకోవడం కోసం ఆ యాత్ర ఏర్పాటు చేశారు. ఒక ముఖ్యమంత్రి గారు ఒక ధర్మ పోరాట దీక్ష చేస్తున్నాడంటే అది చేసేది దొంగ పోరాట దీక్ష. అది ఆ దొంగ పోరాట దీక్షకు నెల్లూరు లాంటి పట్టణంలో మీటింగ్ పెడితే రాయలసీమలో కాకుండా వివిధ ప్రాంతాల నుంచి 6 జిల్లాల నుంచి ఆర్టీసీ బస్సులలో జనాలను తోలి అవన్నీ బిల్లులు పెండింగ్లో పెడతారు. ఒక మహిళా సదస్సు అంటాడు జిల్లాలకు రాష్ట్రానికి సంబంధించిన అన్ని డిపోల నుంచి బస్సులు కదలాలని చెప్పి వాళ్ళకు బిల్లులు చెల్లించకుండా పోయి తన మీటింగ్ సక్సెస్ కోసం ఆ ఆర్టీసీ బస్సులలో తరలించుకోవడం కోసం తను వాడుకోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది. ఏ రోజు కూడా ఆర్టీసీ సంస్థ పైన చంద్రనాయుడు గారికి ప్రేమ ఉండదు, ఉండబోదు. ఆ సంస్థను ఎలా ముగించాలన్నటువంటి ఆలోచన తనకు ఉన్నింది. రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆర్టీసీ వారి గురించి ఆలోచన చేసి దాన్ని ఒక డిసిప్లిన్గా తీసుకొచ్చడం జరిగింది. భవిష్యత్తులో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆర్టీసీకి సంబంధించిన ఎంప్లాయీస్ గౌరవం కాపాడమే కాకుండా ఆ సంస్థ నిర్వహణ బాధ్యత కూడా భవిష్యత్తులో తీసుకుంటాం. ఇతని స్వప్రయోజనాల కోసం చేసినటువంటి దానిపైనే ఆర్టీసీకి అంత నష్టాలు వచ్చాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కరెక్ట్గా 10 రోజులు ఉందండి ఎలక్షన్ కౌంటింగ్. ఎందుకు ఇంత హడావిడి చేస్తుండో అర్థం కావట్లేదు. కేవలం ఇప్పుడు చెప్పిన ఆర్థిక పరిస్థితిని ఎలా గాడి తప్పించారో ఇలాగా దొంగ బిల్లులు కేటాయించుకోవడం కోసము, వెంటనే ఏదైనా భూ కేటాయింపులు చేసుకోవడం కోసము తన ఆలోచన ఉన్నట్టుగా కనిపిస్తోంది. దానికి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కానీ చీఫ్ సెక్రటరీ కానీ నిబంధనల ప్రకారం చేయాలని చెప్పడంతో నేను ఎట్టి పరిస్థితుల్లో నా పై చేసి సాధించాలని మీటింగ్ పెట్టుకోవాలని చెప్పి ఏవో 4 అజెండాలు ఇచ్చేసేసి ఎందుకంత తాపత్రయపడుతున్నాడో అర్థం కావట్లేదు. తన జీవితంలో ఇంకెప్పుడు కేబినెట్ మీటింగ్ పెట్టుకోలేనటువంటి భయాందోళనతో ఆయన చేస్తున్నాడో ఏమో కానీ ఎందుకంత దాన్ని సీన్ క్రియేట్ చేసి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన ఏ రోజు సెక్రటరీ కూడా అడుగుపెట్టలేదు. తన పని ఎన్నికల రిజల్ట్స్ వచ్చేంత వరకు తను అడుగుపెట్టలేదు. కారణం ఒక సిస్టమ్ నడుస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఆ స్టేక్ ఓవర్ ద సిస్టమ్. చీఫ్ సెక్రటరీ ఉంటారు, వాళ్ళంతా నడిపిస్తారు. కానీ ప్రతి దాంట్లో తన మార్క్ ఉండాలి. ఏదో రకంగా అవినీతిమయం చేసుకోవాలి. వ్యవస్థ నిర్వీర్యం చేశాడు. ఆ వ్యవస్థ నిర్వీర్యం దాన్ని ఎక్కడ బయటపడుతుందో తన డోలాపాయనం అని చెప్పి కవర్ చేసుకోవడం కోసం ఏదో ఒక హడావిడి చేస్తూనే ఉంటాడు ప్రతిరోజు. ఆ హడావిడిలో భాగంగానే